వేంసూరు మండల ప్రాథమిక వైద్య కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ వివరాల్లోకి వెళ్ళి చూస్తే, ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని వేంసూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని మట్ట రాఘమయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను మరియు సిబ్బంది పనివేళలను, ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యానికి గురై వచ్చిన వారికి వెంటనే చికిత్స అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేనని ఆరోపణలు వినబడుతున్నాయని ఆమె వైద్యులను, సిబ్బందిని మందలించారు. అద్వాన స్థితిలో ఉన్నటువంటి ఆసుపత్రి పైకప్పును పరిశీలించి కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్టి విషయమై డిఎంహెచ్ఓతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీడియాతో ఆమె తెలిపారు. అయితే ఏదో సమగ్ర సమాచారం ఉంటేనే రాగమయ్యి ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీకి వచ్చారని పలువురు ప్రజలు కూడా అంటున్న పరిస్థితి ఉన్నది. అయితే మరోసారి విజిట్ చేసి అక్కడ లోపాలను ఆమె ఎండగట్టే పరిస్థితి ఉందని పలువురు అంటున్నారు. ఆమెతో పాటు కాంగ్రెస్ జిల్లా నేత మట్టా రాఘమయ్య భర్త దయానంద్ విజయ్ కుమార్ మరియు ఎంపీటీసీ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైడ్ అయితే ఉంది, మధ్యలో మరి ఎత్తి లేపేసారు. అవును, ఫండ్స్ అయితే ఇంకేమి మిస్ చేయాలి, నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ నుండి రావాలి.